తెలుగు వాళ్ళంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రముఖులుగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఎండీలుగా అనేక చోట్ల తెలుగు స్థాయిని నలుదిశలా కూడా విస్తరింపజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉషారాణి గారు గుజరాత్కు సంబంధించి ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్కి జనరల్ సెక్రటరీగా అపాయింట్ అవుతున్నారు. దీనిపైన తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనతో ఉషారాణి గారు ఉన్నాం, ఆమెతో మాట్లాడి ఇదంతా కూడా ఎలా సాధ్యపడింది అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉషారాణి గారు నమస్తే మేడం. నమస్తే అండి. తెలుగు నేలపైన పుట్టి గుజరాత్ అంటే బీజేపీకి ఒక కంచుకోటలాగా మారిపోయిన పరిస్థితి గత కొన్ని ఎన్నికల నుంచి కూడా ఎలా సాధ్యపడింది మేడం? అంటే ఇది కేవలం మా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు, అట్లాగే మరి నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా, మరి నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు మాకు యూత్ కాంగ్రెస్కి ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. సో నన్ను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా, ఆ తర్వాత నేను స్టేట్ కాంగ్రెస్లో కూడా పనిచేయడం జరిగింది, ఐఎన్టీయూసీలో పనిచేశాను. సో నన్ను అంచెలంచెలుగా గ్రూమ్ చేస్తూ ఒక నాయకురాలుగా తీర్చిదిద్ది ఈరోజు నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. మీరు అన్నట్లు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ వీక్ కాదండి. మేము పోయిన ఎలక్షన్లో చాలా దగ్గరగా వెళ్ళి మేము ఎలక్షన్ ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. అవి మా సంస్థాగత మా కాంగ్రెస్ పార్టీ లోపాల వల్ల మేము ఓడిపోయాను తప్పితే గుజరాత్ ప్రజలు మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. మరి గుజరాత్లో మోడీ అక్కడే కూర్చోండిపోయి కాంగ్రెస్ని ఎలాగైనా పతనం చేయాలి, కాంగ్రెస్ పార్టీని దేశంలోనే లేకుండా చేయాలని చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గుజరాత్కి వెళ్ళి జనరల్ సెక్రటరీగా అక్కడ మీరు పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులేయడానికి ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు? చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈరోజు మోదీ గారు 8 సంవత్సరాల క్రితం చెప్పింది ఏం చెప్పారనేది, ఈరోజు దేశంలో ఏం జరుగుతుందనేది ప్రజలకి అర్థమవుతుంది. ఎందుకంటే మా బాధ మన వరకు వస్తే గానీ అర్థం కాదు. ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే వేరే ఇతర పార్టీ నాయకులు ఆపోజిషన్ లీడర్స్ ఫీల్ అవటం కాదు, ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు మోదీ గారు చర్యలతో. ఈ రోజు ప్రజలు, ఈ రోజు మనం చూడండి, ఈ రోజు మన ధరలు, నిత్యావసర ధరలు, ఈ రోజు మనం కూరగాయలు కొనుక్కోగలుగుతున్నామా, లేకపోతే ఆయిల్ కొనుక్కో, సామాన్యుడు గ్యాస్, ఇప్పుడు ఒకప్పుడు ఆ ఎకానమీ ఎంత బాగునైపోయిందంటే మన ఏ కూలీ పనికి వెళ్ళినా కానీ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ కానీ ఎవరైనా కానీ 15,000 నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునేవాడు. కానీ ఈరోజు దేశంలో ఆ ఆపర్చునిటీ ఉందా? ఉన్న ఉద్యోగాలే ఊడిపోయినాయి. ఆ తర్వాత ప్రతి దానికి ట్యాక్స్ ఒక చేతి నుంచి తీసుకుంటున్నారు, ఇంకో చేతి నుంచి లాక్కుంటున్నారు. మరి మనకు ఆదాయం లేదు, ఇటు పక్కన నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, బాధపడుతున్నారు. అట్లాగే ఆయన 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఈరోజు జనాలు మన దగ్గర ఉన్న డబ్బులు, అసలు మన డబ్బులు లేకపోయినా అప్పు చేసి ఈరోజు మనము పన్నులు కట్టాల్సిన పరిస్థితికి, కుటుంబాలని నడుపుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాం. ఈ పరిస్థితి ఇంతకుముందు లేదండి కాంగ్రెస్ ప్రభుత్వం. 2014 బిఫోర్ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా, అసలు మన 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 దేశము, మన దేశం ఎకానమీలో కూడా చాలా వన్ ఆఫ్ ద టాప్లో ఉండింది. అట్లాంటిది ఈరోజు గరీబ్, ఈరోజు ప్రతి ఒక్కడు కూడా పేదవాడైపోయినాడు. మరి సంవత్సరాల కొద్ది దేశాన్ని అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మేడం, అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ప్రశ్నించే నేతలు తక్కువైపోయారన్న విమర్శ, లేదంటే ఒక మాట కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, అంత బలమైన పార్టీకి ఈ విమర్శ కరెక్టేనా? లేదండి, అది ప్రశ్నించే నేతలు లేకపోవటం కాదు, అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పరిపాలించింది, పార్టీ కోసం పరిపాలించాల. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్స్ ని క్యాప్చర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఈరోజు మీరు వెళ్ళి ఏ సామాన్ని అడిగినా గానీ కాంగ్రెస్ పార్టీని అందరినీ బ్రతకనిస్తుందమ్మా అంటారు, ఎవరిని వెళ్ళి మీరు అడిగినా కూడా చెప్తారు. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. ఈ రోజు మీరు ఏ సిస్టమ్ తీసుకున్నా కూడా, సిబిఐ, ఈడీ, ఈవెన్ మీ రియలీ సారీ మీడియా కానీ ఏదైనా కానీ, ఈరోజు ప్రజలకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? మీడియా త్రూ తెలుస్తుంది. ఈ మీడియా ఈరోజు నిజంగా నిజాయితీగా ప్రచారం చేసి నిజంగా ప్రజల మనోభావాలను కనుక ఎక్స్ప్రెస్ చేస్తే, ప్రజలు నిజంగా ఏం ఫీల్ అవుతున్నారు అని కాంగ్రెస్ది కనుక మా మీడియా కనుక ప్రొజెక్ట్ చేయగలిగితే 100% ఏదైతే మనం కళ్ళకు గంతలు కట్టామో ఆ గంతలు ఆల్రెడీ మనం చేసినా చేయకపోయినా ప్రజలకి గంతలు విడిపోయినాయి. సో అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పరిపాలించింది, ఈ రోజున్న ప్రభుత్వం వాళ్ళ కోసం పరిపాలించుకుంటున్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న ఎక్కడ ఆస్తులన్నీ కూడా గుజరాత్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలకే పరిమితం అయిపోతూ ఉన్నాయి. అదంతా కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మేము దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తామని ఒక నినాదం కూడా బాగా బలంగా తీసుకొస్తా ఉన్నారు. ఏం చెప్తారు దానికి? ఏమండి, మనము ప్రజలు మూర్ఖులు అనుకుంటే అది మనకంటే మూర్ఖులు ఇంకొకరు ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు ఏదో చేస్తారు, మీరు మిమ్మల్ని నమ్మారు, మీరు ఏదో చేస్తారని. ఇంకొక 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అట్లాగే మా గుజరాత్లో డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలే సమాధానం చెప్తారు. అంటే మోడీ గారి పైన ఒక బలమైన వాక్యం ఒకటి ఉంది, ఏంటి అంటే ఆయన ఈవీఎంస్ని కూడా ట్యాంపరింగ్ చేయగలడు, ఓటర్స్ని కూడా చేయగలడు అంట. మరి ఇలాంటి తరుణంలో వచ్చే మీరు అన్నట్టుగా డిసెంబర్ ఎన్నికల్లో గుజరాత్ని కొడతా ఉన్న నమ్మకం మీకుందా మేడం? ప్రజలు గనక అడ్డం తిరిగితే ఎవరు తట్టుకోలేరు. అదొక ప్రవాహం. అండ్ మనము గత 2 సంవత్సరాల నుంచి మనమైతే చూసుకుంటూ వస్తుంటే ప్రజల్లో ఆ మార్పు కనిపిస్తుంది. ఆ ప్రజల ప్రవాహంలో ఎటువంటి నాయకుడు కూడా నిలవలేడు. మరి ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఎలాంటి చేస్తారంట? ఆల్రెడీ మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ అడగడం జరిగింది. ఈవీఎం సిస్టమ్ కాకుండా బూత్ మనం బ్యాలెట్ సిస్టంలోకి మనం రావాలి అని చెప్పేసి 100% బ్యాలెట్ సిస్టంలోకి రావాలని చెప్పేసి మరి మిగతా ఆపోజిషన్ పార్టీస్ అందరూ కూడా అడుగుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ని సిస్టమ్ చేతిలో పెట్టుకొని చేయగలుగుతున్నారు. దానికి ఎలక్షన్ కమిషను నిజాయితీగా పనిచేస్తే ప్రజల కోసం 100% నిజాయితీ అయిన ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నేతల పైన మీ అభిప్రాయం ఏంటండి? కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు ఓటేయటం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్గా ఉండటము, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడు అయిపోవటము. సో ప్రజలు, మేము ఈ రోజు జనాల్లోకి వెళ్ళినా కూడా మన పార్టీ అంటారు, కానీ ప్రజలు ఆ రోజు ఓటు కాంగ్రెస్ పార్టీ అని వేశారు. కానీ ఈ రోజు మన ప్రభుత్వం నడుస్తున్న తీరును బట్టి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ సెపరేటు, వైఎస్ఆర్సీపీ సెపరేట్ అని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. రాబో రోజుల్లో 100% ప్రజలకు ఏ రోజు అయితే అర్థమవుద్దో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 100% మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మీకు సోనియా గాంధీకి మధ్య, నేను మీకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మీ గురించి కొంచెం నెట్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటే సోనియా గాంధీకి సంబంధించి మీకు సంబంధించి కలిసి ఉన్న వీడియోలు ఫోటోలు చాలా వైరల్ అవుతా ఉన్నాయి. మంచి సత్సంబంధాలు ఉన్నట్టు మేడం మీకు సోనియా గాంధీ గారికి? నన్ను ఇంతదాన్ని చేసింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. మరి నాకు చాలా పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను రాహుల్ గాంధీ గారు అప్పట్లో మనలాగా సామాన్య కుటుంబం నుంచి వచ్చే వాళ్ళకి రాజకీయంగా పలుకుబడి లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పేసి అప్పట్లో రాహుల్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్లో డెమోక్రటిక్ వేలో ఎలక్షన్ స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్లో ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందో మరి ఆ రోజునే అప్పటే ఇది 2009లోనే నా మీద ఎంతో నమ్మకంతో తమిళనాడు స్టేట్లో నాతో 24,000 పంచాయతీలకి నేను ఎలక్షన్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను అది చేస్తున్నప్పుడు, ఆ ఎలక్షన్ సిస్టమ్ను చేస్తున్నప్పుడు నా నాకు ధైర్యం చెప్పడానికి ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. మరి వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే ఈరోజు నేను ఈ బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. మీరు పూర్తిగా కూడా రాజకీయాలకి సంబంధం లేని ఒక దారిలో ఉన్న మహిళ, ఏది స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ కానీ లేదంటే ఇతర స్పోర్ట్స్లో మీరు మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి అయితే, అలాంటి దాని నుంచి ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, రావడానికి కారణం ఏంటి? నేను యాక్చువల్లీ ఎస్, నేను ఒక లాయర్ని కూడా, అట్లాగే నేను బ్యాడ్మింటన్ కోచ్గా కూడా చేసేదాన్ని, ఇండియన్ టీమ్ బ్యాడ్మింటన్ కోచ్కి కూడా చేశాను. చేస్తున్నప్పుడు ఒకనొక టైంలో మాకు, నేను యాక్చువల్లీ స్పోర్ట్స్ అథారిటీకి బ్యాడ్మింటన్ కోచ్గా చేసేదాన్ని, చేస్తున్నప్పుడు మాకు కోచెస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉండని. అప్పుడు మేము, మాకు పర్మనెంట్గా లేదు, కాంట్రాక్ట్ బేస్ మీద మేము జాబ్ చేస్తుండే. సో మాకు న్యాయం జరగట్లా, డిపార్ట్మెంట్లో న్యాయం జరగకపోతుంటే మేము సీఎం గారిని కలవాలనుకున్నాం. సో సీఎం గారిని కలవాలంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేవాళ్ళు. సో మా జెన్యున్గా మా ప్రాబ్లమ్స్ కూడా మేము సీఎంకి చెప్పుకోవాలన్నా కానీ, లేకపోతే జెన్యున్గా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ రావాలన్నా కానీ, ఏదో ఒక
పవర్ అనేది మన చేతిలో అండ్ స్పెషల్లీ అది పొలిటికల్ పవర్ సో అది కావాలి అది కావాలన్నప్పుడు ఒక జెన్యూన్ ఇష్యూలో అది జరగకపోయేసరికి నేను ఎందుకు నేనే ఎందుకు రాకూడదు రాజకీయాలకు వస్తే మరి నేనే 10 మందికి ఇట్లా ఏదైతే జెన్యూన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి నేనే ఎందుకు ప్రాతినిధ్యం వహించకూడదు వాళ్ళ నేనే ఎందుకు లీడ్ చేయకూడదు అని ఒక థాట్ వచ్చేసేసి అప్పటికి నేను జుడిషియరీ ప్రిలిమ్స్ నేను క్లియర్ చేసున్నా సో బట్ ఐ టుక్ అ కాల్ దట్ ఐ షుడ్ గెట్ ఇంటు పొలిటిక్స్ మరి వచ్చాక ఈ రాజకీయ ఈ కొన్ని సంవత్సరాల రాజకీయంలో ఎప్పుడైనా ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి అని ఎప్పుడైనా అనిపించిందా మేడం నాకు జనాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనిపించదు ఇట్స్ రియల్లీ ఫన్ వాళ్ళతో ఏంటంటే మనం జనాల్లో మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనకున్న స్ట్రెస్ కూడా మనం మర్చిపోతాం ఎందుకంటే వాళ్ళ బాధల ముందు మన బాధలు నథింగ్ జనాల్లోకి వెళ్తే అసలు నేను ఒరిస్సాలో ఫన్ చేసినప్పుడు అయితే మనకి నిజంగా అక్కడ కొన్ని కొన్ని జడ్జర్ ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు పాండ్ అసలు మనకి డ్రింకింగ్ వాటర్ కూడా అదే అక్కడే స్నానం చేస్తారు అదే వాటర్ తాగుతారు తినడానికి తిండి లేదు రేషన్ కార్డు ఇప్పటికీ కూడా వాళ్ళు గిరివి పెడతారు అంటే మనకి తాకట్టు పెడతారు అటువంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఎంత లక్కీ దేవుడు మనకు ఎంత ఇచ్చాడు అని అనిపిస్తుంది మరి అలాంటి వాళ్ళకి కోసం మనం పనిచేస్తున్నామంటే ఆ హ్యాపీనెస్ వేరు మన దగ్గర కొన్ని 1000 కోట్లు ఆస్తున్నా కానీ ఆ హ్యాపీనెస్ అనేది రాదు అని నేను ఎంజాయ్ చేస్తా ప్రజలతో ఎస్ రాజకీయాలు ప్రజలతో ముడిపడి ఉంది అది రాజకీయాలు ప్రజలతో ముడిపడి ఉన్నంత వరకు నేను ఎంజాయ్ చేస్తా మీరు ఆంధ్ర రాష్ట్రంలో పొన్నూరు నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ నియోజకవర్గ పరిస్థితి ఏంటండి కాంగ్రెస్ పార్టీ స్థితి ఏ విధంగా ఉందని నేను యాక్చువల్లీ 2014 వరకు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను నేను ఆ కాన్స్టిట్యుయెన్సీ మా విలేజ్ వడ్డుముక్కల విలేజ్ 2014లో నన్ను కంటెస్ట్ నాకు అవకాశం వచ్చినా నేను అప్పట్లో నాకు నేను మెంటలీ ప్రిపేర్ అయ్యలేను సో నేను చేయలేదు కానీ కంటెస్ట్ చేయాలనుకున్న ఆ కాన్స్టిట్యుయెన్సీ నాది సొంత ఊరు సొంత కాన్స్టిట్యుయెన్సీ డెఫినెట్గా రాబో రోజుల్లో నా కాన్స్టిట్యుయెన్సీ కోసం నేను పనిచేస్తాను చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.